ఈరోజు మనం పంజాబ్ డ్రెస్సు స్టిచ్చింగ్ ఏ రకంగా చేసుకోవాలన్నది చూద్దామండి కుర్తీ కటింగ్ అయితే ఫస్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తున్నాను ఈ మెజర్మెంట్స్తోని మన ఇంచి టేప్ యూజ్ చేయకుండా కుర్తీని పెట్టి ఎలా కటింగ్ చేసుకోవాలన్నది నేను చూపించాను ఇది ఫ్రంట్ బ్యాక్ అండ్ హ్యాండ్స్ అనేవి ముక్కలవి ఈ కటింగ్ మీరు చూడాలనుకుంటే కనుక ముందు వీడియోని మీరు తప్పకుండా కటింగ్ చూడాల్సి ఉంటుంది అప్పుడే మీకు ఈ స్టిచ్చింగ్ అర్థమవుతుంది ఈ నెక్ బుగరం కటింగ్ కూడా నేను చేసేసి ఉంచానండి ఇప్పుడు ఇవి పేస్ట్ చేసుకొని ఏ రకంగా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది మనం ఈ వీడియోలో చూద్దాం మనం డ్రెస్ కటింగ్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ ఉంది కదండి ఆ క్లాత్ని మనం ఇక్కడ పెట్టుకోవాలి ఆ క్లాత్తో మనం అడ్జస్ట్ చేసుకుని ఈ మనం బుక్రం పీస్ ఏ రకంగా అయితే కటింగ్ చేసుకున్నామో అది మనకి సైజ్ సరిపోతుందా లేదా అనేది చూసుకుని వేస్ట్ చేయకుండా అడ్జస్ట్ చేసుకుని ఫస్ట్ మనం చూసుకుందాం ఇలా చూసారు కదా ఇటువైపు పెట్టుకున్న చూసాను నేను సరిపోతుంది మనం నెక్ విడితే ఎంత అయితే పెట్టామో అంత మధ్యలోనే గ్యాప్ ఉండేటట్టుగా కంపల్సరీ చూసుకోవాలి ఏదో ఒకవైపు లైన్ గీసుకోండి ఇటువైపు ఆ లైన్ నుంచి మనం ఐదు ఇంచీలు ఉండేటట్టుగా మార్కింగ్ పెట్టుకొని మనం పేస్ట్ చేసేసుకోవాలి మనం రెండున్నర ఇంచీలకి నెక్ వెడలు పెట్టుకుని మనం కటింగ్ చేసుకున్నాం అంటే రెండున్నర రెండున్నర ఐదు ఇంచీలు అయింది కదండి ఇప్పుడు మనం పేస్ట్ చేసిన తర్వాత ఈ నెక్ మధ్యలో విడితే మనకి ఐదు ఇంచీలు కంపల్సరీగా ఉండాలి ఎక్కువ ఉండకూడదు తక్కువ ఉండకూడదు అప్పుడే మీకు నెక్ బాగా ఫిట్ అవుతుంది ఇప్పుడు మనం ఒక హాఫ్ ఇంచ్ వరకు కూడా క్లాత్ వదిలేసి ఈ రకంగా రౌండ్ కటింగ్ చేసుకుని సైడ్ పెట్టేసుకుందాం పైన కూడా లైన్గా స్ట్రైట్ లైన్ స్ట్రైట్గా కటింగ్ చేసుకుని ఉంచుకోండి ఇది అయిపోయింది కదా నీకు ఇంకొక నెక్ ఉంది కదా ఫ్రంట్ది అది కూడా చూద్దాం ఇది చూడండి మనం ఇది ఆకు మోడల్లో కటింగ్ చేసామండి కొద్దిగా ఇది కూడా ఇలా పెట్టుకుని మనం ఏదో ఒకవైపు స్టార్టింగ్ పని చూసుకుని ఇలా ఐరెన్ చేసేసుకోవాలి ఆటోమేటిక్గా తెరిచిపోద్దండి అది కరెక్ట్గా ఉన్నదా లేదా అన్నది ఇలా హాఫ్ ఇంచ్ మనం వదిలేసుకుని అవుట్లైన్ కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనకి పేస్ట్ అయిపోయింది కదండి ఇవి మరి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏంటి అనేది మనం మిషన్ వైపు వెళ్దాం చూడండి ఇక్కడ నేను ఫస్ట్ నెక్ తయారు చేసేసుకుందామండి ఈ నెక్కి అంచులు ఉన్నాయి కదా ఫస్ట్ మనం ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసేసుకుందాం మన ఆరెంజ్ వదులుకుని కట్టింగ్ చేసుకున్నది బుకరం మీద పెట్టుకుని ఈ రకంగా మనం అంచు కుట్టేసుకోవాలి ఇలా లోపల వైపుకి ఫోల్డింగ్లు వచ్చినా సరే పర్లేదండి బయటకి ఏమీ కనిపించవి ఇవి ఉండిపోతాయి మీరు అడ్జస్ట్ చేసుకుని ఇక్కడ ఏమన్నా మీకు వంగకపోతే కనుక కొద్దిలాగా ఫోల్డింగ్ చేసి పెట్టేసుకోవచ్చు ఫైనల్లీ బుక్రం షేప్ ఏ రక ఏ రకంగా ఉంటే ఆ రకంగా మీరు క్లాత్ని ఇలా పైన పెట్టి అవుట్లైన్ కుట్టేసుకోవాలి ఈ రకంగా రెండో బుక్రం కూడా మనం సేమ్ ఇదే రకంగా స్టిచ్చింగ్ చేసేసుకుందాం ఇప్పుడు మనకి ఇది ఫినిష్ అయిపోయినట్టే ఇప్పుడు మనం ఈ బుక్రంని మనం డ్రెస్ మీద అటాచ్ ఎలా చేసుకోవాలన్నది చూద్దాం ఏదైనా నెక్ కటింగ్ చేసుకుని పేస్ట్ చేసుకుని అటాచ్ చేయడం వస్తే ఏ డిజైన్ అయినా సరే మనకి సింపుల్గా వచ్చేస్తుంది ఫస్ట్ బేసిక్ నేర్చుకుంటే సరిపోద్ది ఇలా మధ్యలో పట్టుకుని కట్ చేసుకోవాలి ఈ మధ్యలో పట్టుకుని చూడండి లోపల వైపుది సమానంగా ఉండాలి బయటది ఎగుడు ఎగుడుదిగుడున్నా పర్లేదు లోపల ఉన్న ఎడ్జ్లు మనకు కరెక్ట్గా ఉండి మధ్యలో కట్ పెట్టుకోవాలి మనం డ్రెస్ కటింగ్ చేసినప్పుడు కూడా షోల్డర్ దగ్గర ఒక కట్ పెట్టుకుంటాం కదండి ఆ కట్ మనకి కలిసేటట్టుగా ఈ కట్ని చూసుకోవాలి చూడండి షోల్డర్ దగ్గర ఆల్రెడీ నేను కట్టింగ్ పెట్టున్నాను ఆ బ్లూ కలర్ దగ్గర కనిపిస్తుంది కదండి కట్ ఉంది ఇది ఫ్రంట్ అండి చూసారు కదా ఇది సెంటర్ పాయింట్ సెంటర్కి ఫ్రంట్ నెక్ని తీసుకుని ఇది మధ్యలోకి కరెక్ట్గా వచ్చేటట్టుగా పట్టుకుని ఫస్ట్ మధ్యలో ఉంచి ఒకటి కుట్టు కుట్టేసుకోండి కింద వరకు సెంటర్ పాయింట్ని ఇలా చేతితో పట్టుకుని ఒక కుట్టు ఇలా కుట్టుకొని రండి బుకరం మీదకి మాత్రం సూది వెళ్ళకూడదు బుకరం గంచులంటే కుట్టు వచ్చేయాలి ఈ లైన్ ఇటువైపు లైన్ కుట్టుకుంటూ బయటకు వచ్చేయండి అక్కడి నుంచే మళ్ళీ మిషన్ నుంచి తీయడం అది ఇది అంటే కదిలిపోద్ది మీకు ఇబ్బంది అవుతుంది ఈ రకంగా తీసుకుంటే ఇబ్బంది ఉండదు ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి ఈ లైన్ నుంచి స్టార్ట్ చేసి రౌండ్ తిప్పుకుంటూ వచ్చేద్దాం కదలకుండా పట్టుకుని చక్కగా కుట్టుకుట్టేసుకోండి మనకి డిజైన్ ఏ రకంగా ఉందో అదే రకంగా మనం మిషన్ని జరుపుకుంటూ చూది అదే రకంగా మనకి కుట్టు వచ్చేటట్టుగా చూసుకోవాలి అప్పుడు ఏ డిజైన్ అయినా సరే మీకు కరెక్ట్గానే వస్తుంది మనం కుట్టు కుట్టిన దగ్గర నుంచి ఒక పావు కానీ అరెంజ్ కానీ వదులుతూ ఇది షేప్ ఏ రకంగా ఉందో అలా కటింగ్ చేసేసుకోవాలి ఎక్కడైతే రౌండ్ తిరిగినట్టు ఉందో ఎక్కడైతే కార్నర్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ ఒక చిన్న కట్ పెట్టుకోవాలి కట్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా గమనించండి కుట్టు దగ్గరికి కటింగ్ వెళ్ళకూడదు నెమ్మదిగా కటింగ్ చేసుకోండి దాని తర్వాత రివర్స్ చేసేసుకుని మనం చేతికుట్లు వేసేసుకుంటాం దానికన్నా ముందు పైనుంచి ఒక కుట్టు వేసుకుంటే కనుక చాలా నీట్గా ఉంటుందండి మనం వాష్ చేసిన తర్వాత కూడా ముడతలు లేకుండా ఉంటుంది ఇలా ఒక పాదం ఖర్చుతోని మీరు ఏ రకంగా కుట్టు స్టార్ట్ చేశారో అదే విడతలో చక్కగా వచ్చేటట్టుగా మనం స్టిచ్చింగ్ వేసుకోవాలి ఈ ఫినిషింగ్ వల్లే మీకు నెక్ అందంగా కనిపిస్తుంది చూసారు కదా ఈ రకంగా ఒక పాదం విడలుపుని కుట్టుకుంటూ వచ్చేయాలి ఇలా ఫ్రంట్ నెక్ మనం తయారు చేసుకుని ఉంచుకున్నాం బ్యాక్ నెక్కి వచ్చేటప్పటికి సేమ్ ఇదే రకంగా బుక్రం అటాచ్ చేసుకుంటాం కానీ పై కుట్టు కుట్టుకున్నాం కదండీ అది ఇప్పుడు కుట్టుకోం షోల్డర్స్ జాయింట్ అయిన తర్వాత మనం స్టిచ్చింగ్ చేసుకుంటాం అది కూడా చూద్దాం చూడండి ఇది బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ వైపు ఎప్పుడు కూడా ఇంకొకటి అండి మీరు బుక్ బక్రం పెట్టేటప్పుడు మన రైట్ సైడ్ వైపు పెట్టాలి మన పైకి మన డ్రెస్ పై వైపుకి పెట్టి కట్టి కుట్టి కటింగ్ చేసి వెనక్కి తిప్పితే లోపల వైపుకి వెళ్తుంది రాంగ్ సైడ్కి వెళ్తుంది ఫస్ట్ మనం రైట్ సైడ్ వైపు పెట్టుకోవాలి సేమ్ అదే కట్లు కలిసేటట్టుగా పట్టుకొని మధ్యలోకి ఫస్ట్ ఒక కుట్టు కుట్టేసుకోవాలి మీరు ఏ మోడల్లో కటింగ్ చేసినా సరే మధ్యలో ఒక కుట్టు వేయడం మాత్రం మర్చిపోకండి అప్పుడు జరగకుండా కరెక్ట్గా ఉంటుంది అన్నమాట ఇదే రకంగా బుకరంకి టచ్ అవుతూ కుట్టు రావాలి బుక్రమ్ మీదకి రాకూడదు బుకరంకి దూరంగా కూడా స్టిచ్ వెళ్ళకూడదు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ లైన్ నుంచి స్టార్ట్ చేసి రౌండ్గా కుట్టు వేసేసుకుందాం ఎప్పుడు కూడా స్టిచ్చింగ్ చేద్దాం అన్నప్పుడే మీరు బుకరం కటింగ్ చేసుకొని వెంటనే కుట్టేసుకోవాలి పక్కన పెట్టామంటే ఇది ఫోల్డింగ్ అయిపోయి నలిగిపోయిందంటే కనుక మీకు ఫినిషింగ్ రాదు ఎప్పుడైతే స్టిచ్చింగ్ చేద్దామో రెడీ అయ్యారో అప్పుడే బుకరం కటింగ్ చేసుకొని పేస్ట్ చేసుకుంటే బాగుంటుందండి చూసారు కదా ఇది కూడా అయిపోయింది ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అయిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి మనం కటింగ్ చేసుకోవాలి కదండి అది ఆ కటింగ్ చేసేసుకుందాం ఇక్కడ కటింగ్ అయిపోయింది ఇక్కడ కూడా రౌండ్ నెక్ అయినా ఏ నెక్ అయినా సరే మధ్య మధ్యలో ఇలా కొద్ది కొద్దిగా కట్ పెట్టామంటే కనుక మనం తిరిగేసినప్పుడు ముడతలు లేకుండా ఉంటుంది ఈ చిన్న చిన్న ట్రిక్సే మనకి ఫినిషింగ్ అవసరం అవుతుందండి ఇది చూసారు కదా ఇప్పుడు మనం రివర్స్ చేయకుండానే మనం షోల్డర్ జాయింట్ చేసుకుంటాం ఇది ఇలాగ ఫోల్డ్ చేసి ఈ కుట్టు దగ్గరికి ఆ షోల్డర్ది కరెక్ట్గా మన దగ్గర వరకు వచ్చేటట్టుగా షోల్డర్ షోల్డర్ కలిసేటట్టుగా మనం పట్టుకొని అటువైపు నుంచి ఇటువైపు షోల్డర్ వైపు కొద్దిగా ఎక్కువగా ఉండేటట్టుగా మనం ఒక అరించు ఇలా డౌన్కి దించాం చూసారు కదండి మన కటింగ్లో కాకుండా పావు ఇంచు అటువైపు ఆరించు ఇక్కడికి వచ్చేటట్టుగా ఆరించు మనం డౌన్ చేసాం ఇది కూడా బుకరంని ఇలాగా మన ఫోల్డింగ్ ముందుకు చేసి ఆ కుట్టు దగ్గరికి ఈ షోల్డర్ వచ్చేటట్టుగా చూసుకొని మనం కుట్టుకోవాలి షోల్డర్ వైపు ఇంచు చేతుల వైపు వచ్చేటప్పటికి ఒక ఇంచు ఈ టైప్లో మనం జాయింట్ చేసుకుంటే మీకు భుజాలు కట్ట జారకుండా ఉంటాయి ఇప్ ఇప్పుడు మనం ముందు పైన స్టిచ్ చేసాం కదా ఫినిషింగ్కి ఆ స్టిచ్చింగ్ ఇప్పుడు చేద్దాం ఇది ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ రకంగా మడితే కనుక లోపలికి వెళ్ళిపోద్ది నెక్ వైపు కూడా మీకు ఫినిషింగ్గా ఉంటుంది ఎత్తి పెట్టినట్టు కట్టా ఉండదు అనమాట ఫ్రంట్ స్టిచ్చింగ్ నుంచి అటాచ్ చేసుకుంటూ కలుపుకుంటూ కుట్లా కుట్టుకుంటూ వచ్చేయాలి పావించు అంటే ఒక పాదం ఖర్చు వెడల్పుని ఒకే రకంగా ఈ బ్యాక్ నెక్ని కూడా మనం స్టిచ్ చేసేస్తామంటే కనుక చాలా నీట్గా ఫినిషింగ్గా కనిపిస్తుంది ఇది చూడండి ఇది కూడా నెక్ని ఈ రంగ ఫోల్డ్ చేసుకుని ఇలా పెట్టుకుని ఫ్రంట్ నెక్ కుట్టు వరకు కూడా మనం వచ్చేసి ఇక్కడ లాక్ చేసేయాలి ఇప్పుడు మనకి నెక్ అనే నెక్ షోల్డర్ జాయింట్ కూడా రెండు ఒక దాని తర్వాత ఒకటి అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్కి మనకు మార్జిన్ ఒక ఇంచు వదిలేసాం కదండి అక్కడ కట్ పెట్టుకొని రెండు చేతులకి కూడా ఈ లోపల వైపుకి మడిచి మనం ఫస్ట్ స్టిచ్చింగ్ చేసేసుకుందాం ఒక హ్యాండ్ చూపిస్తున్నానండి రెండో హ్యాండ్ మీరు ఇది చూసి కుట్టేసుకోండి ఇలాగా మనం పావు ఇంచు ముందు తర్వాత ఒక పా అరులో కలుపుకొని ఫోల్డింగ్ చేసుకుంటే కనుక మనం కట్ పెట్టుకున్నాం కదా అక్కడ వరకు మడుచుకొని ఇలా రెండు మడతల మీద అంచు కుట్టేసుకోవాలి ఈ అంచు పై అంచు ఇలా కుట్టిన తర్వాత కిందన కూడా ఫినిషింగ్ కోసం అని చెప్పేసి సన్నగా ఒక కుట్టు వేసేసుకోవాలి కరెక్ట్గా ఎడ్జెస్ దగ్గరికి కుట్టు రావాలంటే అటు ఇటు వంకటింకరలు వచ్చిందంటే కనుక ఫినిషింగ్ అస్సలు బాగోదు లైన్గా కుట్టు రావాలి అంచులంటే కుట్టు మనకి పడాలన్నమాట ఇలా పట్టుకొని మీరు ఇలా పట్టుకుంటే ఆటోమేటిక్గా మిషన్ తీసుకుంటుందండి క్లాత్ని ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు జరగకుండా పట్టుకుంటే సరిపోద్ది ఈ రకంగా మీరు రెండో హ్యాండ్స్ కూడా ఫినిషింగ్ చేసుకోవాలి ఇది ఇలా ఈ అంచుని ఇదే రకంగా రెండో హ్యాండ్స్ కూడా మనం అంచులు కుట్టేసుకున్నాం ఇది చూసారు కదండి అంచులు కుట్టేసాం కదా ఇది సీ రైట్ వైపు రైట్ వైపు రైట్ వైపు ఎదురెదురుగా పెట్టి మనం పెట్టామంటే కనుక అంటే మనం బయటకున్న క్లాత్ని ఎదురెదురుగా పెడితే ఒకే వైపుకి వస్తాయి అప్పుడు ఇలా ఈ హ్యాండ్స్ డౌన్ అనేది కటింగ్ చేసుకుందాం కటింగ్లోనే నేను ఇది చూపించలేదండి నేను ఎప్పుడూ కూడా స్టిచ్చింగ్ చేసినప్పుడే కటింగ్ చేసుకుంటాను ఇప్పుడు మనం హ్యాండ్స్కి జాయింట్ చేసేసుకుందాం ఇది షోల్డర్ కట్టుకేలాగా పట్టుకుని మనం హ్యాండ్స్ది చూసుకుందాం మనం ఇది రైట్ సైడ్ వైపు ఉందండి హ్యాండ్స్ ఏమో రైట్ సైడ్ వైపు రివర్స్ చేసి చూ ఇది రైట్ సైడ్ వైపు అయితే కనుక ఇలాగ మనకి రైట్ సైడ్ రైట్ సైడ్ కలిసి పెట్టుకుని మధ్యలో కట్టింగ్ని పట్టుకుని మనం చూసుకోవాలి మనం ఎప్పుడైతే ఆ రేంచ్ డౌన్ చేసామో అది ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టుగా ఆ హ్యాండ్స్ని మనం చూస్ చేసుకోవాల్సి వస్తుంది ఈ కటింగ్ ఉన్నది చూసారు కదా ఇది బ్యాక్ ఇది ఫ్రంట్ సైడ్ ఈ కట్ ఉన్నది ఫ్రంట్ సైడ్కి రావాలి అప్పుడు రెండో హ్యాండ్ కూడా ఆటోమేటిక్గా ఫ్రంట్ సైడ్కి వచ్చేస్తుంది ఒకటి తప్పు కుట్టామంటే రెండోది కూడా తప్పే వస్తుంది ఇలా కొల్చుకొని మధ్యలో ఉంచి కరెక్ట్గా పట్టుకొని కొలుచుకొని ఎక్కడి వరకు అయితే హ్యాండ్ వచ్చిందో అక్కడి నుంచి మనం స్టార్ట్ చేసుకుంటూ కుట్టుకుంటూ వస్తే కరెక్ట్గా ఈ కట్ మనకి షోల్డర్ దగ్గర వచ్చేటట్టుగా సెంటర్ పాయింట్ షోల్డర్ దగ్గరకు వచ్చేటట్టుగా చూసుకోవాలి చూసుకొని చక్కగా ఇలా పెట్టుకుని కుట్టేసుకోవాలి కిందది మాత్రం ఎక్కడా కూడా ముడతలు పడకుండా ఇలా చూసారు కదండి నేను రెండు వెళ్తే ఇలా నొక్కి పట్టుకుంటున్నాను పైదేమో ఇలా దీని మీద పెట్టి అడ్జస్ట్ చేసుకుంటూ మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి దీని తర్వాత రెండో స్టిచ్ డబల్ స్టిచ్ కూడా చేసేసుకోండి హ్యాండ్స్కి ఎప్పుడు డబల్ స్టిచ్ చేసుకోవాల్సి వస్తుంది ఇదే రకంగా మీరు రెండో చేయి కూడా మీరు జాయింట్ చేసేసుకోండి నేను ఒకటి చూపించాను కదండి రెండోది కూడా సేమ్ ఇదే రకంగా పట్టుకొని హ్యాండ్స్ని జాయింట్ చేసేసుకోవచ్చు సేమ్ ఇదే స్టిచ్ని రెండు మూడు సార్లు చూపిస్తే బోర్ అయిపోతారని చెప్పేసి నేను రెండో హ్యాండ్ని చూపించినండి సేమ్ ఇదే రకంగా మీరు ఇక్కడ రెండో హ్యాండ్ని కూడా స్టిచ్చింగ్ చేసేసుకోండి చూసారు కదా మనకి హ్యాండ్స్ తయారైపోయినాయండి రాంగ్ సైడ్ వైపు చక్కగా ఇలా హ్యాండ్స్ సమానంగా పట్టుకొని మనం రెండు ఇంచీలు వెడల్పుని మనకి మార్జిన్ పెట్టుకున్నాం కదా ఆ మార్జిన్కి పెట్టి ఈ రకంగా మనకి ఆర్మోల్ దగ్గర కట్ పెట్టుకున్నాం కదా ఫిట్టింగ్ దగ్గర అక్కడ కలిపి నడుం దగ్గర నుంచి రెండు ఇంచీలు హిప్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక ఇంచ్ మార్జిన్ మనం పెట్టుకున్నాం మనం ఎంత మార్జిన్ అయితే వదిలేమో అంత మార్జిన్కి మనం ఇలాగ మార్కింగ్ చేసేసుకోవాలి మార్జిన్ ఎంత వదిలేమో అది కరెక్ట్గా ఉండాలండి ఎంత పడితే అంత వదిలేడం కాకుండా అయితే ఇంచీలు లేదంటే ఒక ఇంచుని ఒకటిన్నర ఇంచీలని ఏదో ఒకటి మనం గుర్తు పెట్టుకోవాలి ఎలా కటింగ్ చేసామన్నది ఇక్కడ మనం సైడ్ స్లిక్స్ స్లిట్ మనం కటింగ్ స్టిచ్చింగ్ చేసుకుంటాం కాబట్టి వన్ ఇంచే మనం ఇక్కడ పెట్టుకున్నాం ఇలా రెండో స్టిచ్ మళ్ళీ మీరు వేసుకుంటూ వచ్చేయాలి రెండో స్టిచ్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లోని హిప్ దగ్గర సేమ్ అదే కుట్లో కరించి వచ్చి ఆ తర్వాత సైడ్ అవ్వాలి ఇప్పుడు రెండో వైపు కూడా స్టిచ్చింగ్ చూద్దామండి ఇటువైపు నుంచి రెండు ఇంచులు మార్జిన్కి మార్కింగ్ పెట్టుకుని ఇక్కడ నుంచి ఇలా కలుపుకోవాలి చూస్తారు కదా ఇలా కలుపుకొని చంక దగ్గరికి స్టార్ట్ అయిన తర్వాత ఆల్రెడీ మనం ముందు మార్కింగ్ చేసిన లైన్ ఉన్నది కాబట్టి మనం ఇప్పుడు మార్కింగ్ చేయాల్సిన అవసరం లేదు సేమ్ అదే మార్కింగ్లోంచి స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి చూడండి హిప్ దగ్గరకు వచ్చేటప్పటికి మనం లాక్ చేయాలి లాక్ చేసిన తర్వాత సేమ్ అదే కుట్లోకి ఒక అరంచు ఇలా ముందుకు వచ్చి ఆ తర్వాత సైడ్ అవ్వాలి అక్కడే సైడ్ అయ్యామంటే కనుక మనకి హిప్ దగ్గర పాటు కరెక్ట్గా ఫిట్టింగ్ రాదు మనకి ఫిట్టింగ్ అయిపోయింది కదండి ఇప్పుడు మనం సైడ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి అనుకుంటే కనుక మనం ఒక ఇంచే వదిలేం కాబట్టి ఒక అరించ్ ఇటు మళ్ళీ ఒకరించు మనం ఫోల్డ్ చేసుకుంటే సరిపోద్ది కింద నుంచి స్టార్ట్ చేసుకుని ఈ రకంగా ఫోల్డ్ చేసుకుంటూ పైకి వచ్చేయాలి ఇక్కడికి కుట్టు దగ్గరికి ఎప్పు కుట్టి కుట్టిన దగ్గరికి వచ్చేటప్పటికి చూసారు కదా ఇక్కడికి ఇక్కడికి వచ్చేటప్పటికి కుట్ట ఎక్కడైతే వరకు ఉందో అంతవరకు క్లాత్ మనకి ఇలాగ ఫోల్డింగ్ అయిపోవాలి ఇలా అలా అయితేనే అక్కడ ఫినిషింగ్ ఉంటుంది కొద్ది పైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇటువైపుది కూడా మనం ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇలా అడ్డుగా ఒక కొద్దిగా కుట్టు కుట్టుకొని ఈ చివరికి వచ్చే వరకు కూడా మనం ఇలా కుట్టుకుని మళ్ళీ ఇలా రివర్స్ చేసుకుని మళ్ళీ కిందకి కుట్టు వేసుకుంటూ వచ్చేయాలి ఇది మడత పెట్టుకునేటప్పుడు మనం ఒక ఇంచు మార్జిన్ వదిలేం కాబట్టి ఆరు ఇంచు లోపలికి మళ్ళీ ఇంకొక ఆరు ఇంచు ఫోల్డ్ చేస్తే కరెక్ట్గా మీకు వచ్చేస్తుంది మీరు డ్రెస్లు కుట్టే కొలది మీకు ఆటోమేటిక్గా అలవాటు అయిపోద్ది ఇప్పుడు సేమ్ అని ఈ లైన్ను ఈ అంచులు అంటే కుట్టు వేసుకుంటూ వచ్చేయాలి ఈ కుట్టు వేసుకున్నప్పుడు ఎగుడు దిగుడు లేకుండా చక్కగా కుట్టు లైన్గా అంచు అంటే వచ్చేటట్టుగా చూసుకోవాలి ఈ మధ్యలో వీ షేప్ వరకు వచ్చి మళ్ళీ మిషన్ ఆపి మళ్ళీ రివర్స్ చేసుకుని కుట్టు కుట్టుకుంటూ వచ్చేయాలి ఇదే రకంగా ఆ పక్క సైడ్ కూడా రెండో వైపు కూడా మీరు కుట్లు వేసేసుకోండి ఆ రెండు కుట్లు అయిన తర్వాత ఈ కింద లైన్ కూడా మీరు స్టిచ్చింగ్ చేసేసుకోవాల్సి వస్తుంది ఇది చూసారు కదండి ఈ రకంగా మీరు ఫినిష్ చేసుకోండి ఇప్పుడు రెండు వైపులా కుట్లు అయిపోయిన తర్వాత ఈ చూసారు కదా రెండు వైపులా అయిపోయింది ఇప్పుడు కిందది ఇలా మడిచి లోపల వైపుకి ఇది కూడా ఒక ఇంచ్ మార్జిన్ మనం వదిలేం కాబట్టి ఇంచ్ లోపలికి మళ్ళీ ఇంకొకసారి ఇంచ్ తిప్పి ఇలా తిప్పామంటే మీకు ఒక ఇంచు మార్జిన్ అయిపోద్ది అనమాట ఈ రకంగా మీరు కిందది కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఇది నెమ్మదిగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత రెండో ఇక్కడ లాక్ చేసుకుని మళ్ళీ సేమ్ రెండో అంచు రెండో వైపు కూడా అంచు అంచు వారంటే ఇలాగా కుట్టు వేసేసుకోవాలి ఈ కుట్లు వేసుకున్నప్పుడు మీకు స్ట్రైట్గా కుట్లు వేయడం అనేది ప్రాక్టీస్ అయితేనే వీటికి లుక్ వస్తుంది చూసారు కదా మనకి డ్రెస్ ఆల్మోస్ట్ తయారైపోయింది మనం కటింగ్ చేసినప్పుడు కింద పాటికి లేస్ వచ్చింది కదండి అది నేను ఇప్పేసుకున్నాను కట్ చేశాను కదా అది ఇప్పేసుకుని ఇప్పుడు ఇక్కడ అటాచ్ చేసేసుకుంటున్నాం ఏదైనా క్లాత్లో కనుక ఏమైనా మోడల్స్ వచ్చినా లేసెస్ వచ్చినా సరే అది ఇప్పుకుని మళ్ళీ పైనుంచి మనం అటాచ్ చేసుకోవాలి ఒకవేళ బార్డర్స్ వచ్చినా సరే మనం ఓపెన్ చేసుకుని డ్రెస్ అంతా రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా అటాచ్ చేసుకోవాలి పైనుంచి ఒక కుట్టు వేసుకుంటున్నాను మిగిలిన లేస్ని కటింగ్ చేసేసి ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టు వేసేసుకుంటున్నాం ఆ తర్వాత కొద్దిగా పైకి లేస్తుంది కాబట్టి కింద నుంచి కూడా ఒక కుట్టు వేసుకుంటే అలా ఫినిషింగ్గా ఉంటుంది ఈ కుట్టు అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ మనకి డ్రెస్ రెడీ అయిపోయిందండి మనకి నెక్ లోపల వైపు నుంచి మనం హెమ్మింగ్ చేసుకుంటే సరిపోద్ది వేసుకున్నాం వేసుకున్నామంటే డ్రెస్ రెడీ అయిపోయినట్టే నేను రివర్స్ చేసి చూపిస్తానండి ఎలా ఉన్నదన్నది రెండో అంచు కూడా నేను కుట్టేస్తున్నాను రెండో అంచు కూడా కుట్టి ఫినిషింగ్ చేసేస్తున్నాను రెండో అంచు కూడా ఇలా నేను కుట్టేస్తాను కుట్టిన తర్వాత మనం రివర్స్ చేసిన తర్వాత చూడండి స్టిచ్చింగ్ ఈ రకంగా వచ్చింది మీ డ్రెస్ని బట్టి మీరు కటింగ్ చేసుకుని కూడా చాలా అందంగా మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు చూసారు కదండి ఈ రకంగా ఫ్రెండ్స్ మీకు ఈ డ్రెస్ స్టిచ్చింగ్ అర్థమైనట్టయితే మీకు నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను మీకు డౌట్స్ క్లియర్ చేస్తాను లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోకి ఫస్ట్ కటింగ్ చూసారంటే ఇది బాగా అర్థమవుతుంది